మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈసారి మెదక్ కిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని, మెదక్ నియోజకవర్గంలో 50,000 సభ్యత్వ నమోదు చేస్తామని, ఇప్పటికే 18,000కు పైగా సభ్యత్వ నమోదు చేశామని, మెదక్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మెదక్ కాన్స్టిట్యూన్సీ లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఎగరేసే వరకు శ్రమించేది లేదు. మాకు దుమకాలు ఉన్నాయి, నాట్లు ఉన్నాయి, కొంచెం టెక్నికల్ గా కూడా ప్రాబ్లం ఉంది. కొన్ని దగ్గర వేరే విధంగా టెన్షన్స్ కూడా పెడతా ఉన్నారు. అయినా తప్పకుండా మేము చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి కాంగ్రెస్ ఎన్రోల్మెంట్ కార్యకర్తలకి, సీనియర్ నాయకులకి, అందరికి ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికి మనం చాలా నష్టపోయి ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుందామని చెప్పన్నాడు. ఆయన మాటగా మీకు చెప్తున్నా, మెదక్ జిల్లాకు సంబంధించి ఇవాళ మేము ఏదైతే ఇన్సూరెన్స్ కడుతున్నామో, ఒక యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్కే కడుతున్నాం, ప్రైవేట్ కంపెనీకి ఏం కట్టట్లేదు. ఇంతకుముందు కొంతమంది కార్యకర్తలు అడిగారు, మనం రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కాకముందు కూడా అన్నా మన దగ్గర కూడా ఇన్సూరెన్స్ బాగుంటుందంటే నేను డిసిసి ఆఫీస్ ద్వారా చెప్పడం జరిగింది. ఎక్కడ ఏది తెలంగాణ ఎవరు కట్టా కట్టకుండా మెదక్ జిల్లాకు సంబంధించి సభ్యత్వ కార్యక్రమం అయినప్పుడు మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని డబ్బులైనా నేను నా సొంత డబ్బులు కడతా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారితోటి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి 10 లక్షలైనా 12 లక్షలైనా ఒక్క మెంబర్కి 25 రూపాయల కాడికి నా సొంత డబ్బులు పెడతా అని చెప్పినాను. దానికి కూడా నా సమకంగా ఒప్పుకున్నాడు. దామోదర ముంగడ కానీ శత్రురాజు ముంగడ కానీ ఈ చట్టం జరిగింది. ఎందుకంటే మా సభ్యత్వం కంటే ముందు కూడా ఆల్రెడీ మా మెదక్లో ఒకసారి మాట్లాడుకున్నాం. మెదక్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం తప్పకుండా సభ్యత్వం డబ్బు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా ఉండి ఎట్టి పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సంవత్సరంలో 2023-24లో ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా ఉన్నారు. అదే అదనగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ ఎక్కడ లేని దేశం లెక్కన లేనటువంటి ఈ యొక్క మన తెలంగాణ లోపలే ఒక ఏదైతే సభ్య ఇన్సూరెన్స్ సభ్యత్వ అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్సూరెన్స్ చేస్తూ దానికి సభ్యత్వ కార్యక్రమం రెండు కలిపి ఒకేసారిగా 30 రూపాయలతో చేస్తున్నాము. ఆ డబ్బు కూడా ఎన్ని లక్షలు కానీ రేవంత్ రెడ్డి గారు సంతకు పెట్టి ఒక కార్యకర్తను ఆదుకుంటున్న ఉద్దేశంతో ఈరోజు సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టాము. అంతేకాకుండా ఈ యొక్క మెదక్ నియోజకవర్గం వల్ల మన జిల్లా అధ్యక్షులు గారు ఎంత డబ్బు అయినా మా యొక్క నియోజకవర్గానికి ఖచ్చితంగా నేనే డబ్బు కడతాను ముందుకొచ్చి ఆ రోజు మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క సమీక్ష సమావేశము ఈ యొక్క ఈ రోజు ఉదయమేమో గన్పూర్ మండలం అండ్ నిజాంపేట్ అండ్ రావంపేట మున్సిపాలిటీ ఈ యొక్క 4 కలిపి ఈ రోజు మీటింగ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క బూత్ ఎన్నో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇచ్చిన పీసీసీ టార్గెట్ పూర్తి చేస్తామని మాకు సగమంగా తెలియజేశారు ఇప్పటికే. అందుకే మేము వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం.